రైతు సోదరులకు స్వాగతం. నా వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఎరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎర్లీగా రబీలో వేసుకోదగ్గ వరి వంగడాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పంటల గురించి సమాచారం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఎర్లీ రబీ అంటే చిత్తకాతి నుంచి స్వాతి విశాఖకర్తల వరకు ఎర్లీ రబీ కిందకు వస్తుందండి. అంటే అక్టోబర్ 11వ తారీఖు నుంచి నవంబర్ 20-22వ తారీఖుల వరకు ఈ ఎర్లీ రబీ ఇత్తుకోవచ్చండి. ముందుగా చిత్తకాతిలో నారు పోసుకున్నట్లయితే వచ్చే లాభాలు నష్టాల గురించి తెలుసుకుందాం. ఈ చిత్తకాతిలో నారు వరినారు పోసుకొని నాటుకున్నట్లయితే ఇది ఫిబ్రవరి 15 తర్వాత కోతకు వస్తుందండి. అంటే బాగా చిరు పొట్టదశ వచ్చే వరకు చలికాలం వస్తుంది. కొంతవరకు చలి తీవ్రతని ఇది పెరుగుదల సమయంలో తట్టుకుంటుంది. బాగా చలికాలం వచ్చేసరికి ఇది వెన్ను తీసి అర్రుంచుతుందండి. చిత్తకాతిలో నార్లు పోసుకొని నాటుకున్న వరిలో అగ్గి తెగులు 80% వరకు కంట్రోల్లో ఉంటుందండి. ఇప్పుడు చిత్తకాతిలో నారు పోసుకున్నప్పుడు జరిగే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. మొదటిది దిగుబడి 10% తగ్గుతుందండి. మామూలుగా 4 పుట్లు అయ్యాకడ 3.5 పుట్టి అంతకంటే తక్కువ 3 పుట్ల వరకు వస్తుంది. ఇక రెండవది గింజ నాణ్యత మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సమయంలో నార్లు పోసుకొని నాట్లు వేసుకున్నట్లయితే అక్టోబర్లో నార్లు పోసుకోవడానికి అనువైన రకాలు MTU 1010, నెల్లూరు మసూరి, KNM 118, JGL 22423 వంటి దొడ్డు రకాలు సాగు చేసుకోవచ్చు. ఇందులో నెల్లూరు మసూరి సన్న రకం అండి. ఇవన్నీ 4 నెలలు 5 రోజుల పంటలండి, స్వల్పకాలిక రకాలు. ఇక స్వల్పకాలిక సన్న రకమైన RNR 15048 అనే రకాన్ని మనం షుగర్లెస్గా పిలుస్తుంటాము. ఇది తెలంగాణ సోనాగా పిలుస్తారు. దీనిని నవంబర్ 20వ తారీఖు నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు దీన్ని నార్లు పోసుకొని నాట్లు వేసుకోవచ్చండి. ఇది లేటుగానే వేసుకోవాలి. నవంబర్లో వేసుకుంటే మంచి దిగుబడిని సాధించవచ్చు. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అగ్గి తెగులు ఆశించే అవకాశాలు ఉన్నాయి నవంబర్లో వేసుకున్న వాటికి. అయితే నవంబర్లో నార్లు పోసుకొని డిసెంబర్లో నాట్లు వేసుకునే వాళ్ళకి దిగుబడి విషయంలో మంచి దిగుబడి పొందవచ్చు. మరి తెగుళ్ళను నియంత్రించుకోగలిగినట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. పొరపాటును కూడా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో అంటే నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఈ వరి జనవరి నెలలో మాత్రం నార్లు పోసుకొని నాట్లు వేసుకున్నట్లయితే మోంపిప్పి అధికంగా పడే అవకాశం ఉంది. పూర్తిగా పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక ఈ ప్రాంతం వాళ్ళు మొత్తం నవంబర్లోనే నార్లు పోసుకొని పండించుకోవచ్చు. నవంబర్ 20వ తారీఖు దగ్గరలో నార్లు పోసుకోవడానికి అనువైన స్వల్పకాలిక రకాల గురించి తెలుసుకుందాం. 1 MTU 1010, 2 నెల్లూరు మసూరి, 3 RNR 15048, 4 KNM 118, 5 KNM 1638 సన్న రకం, 6 JGL 22423 ఇది దొడ్డు రకం అండి. రేపటి వీడియోలో ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ 3019 గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.